నమస్కారం, ఈటీవీ భారత్ కు స్వాగతం. మీరు చూస్తున్నారు న్యూస్ టైమ్. జేపీ నడ్డా నివాసంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్రనేతల భేటీ. పాల్గొన్న అమిత్ షా, రాజ్నాథ్, బిఎల్ సంతోష్. కొత్త ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాలకు మంత్రివర్గంలో వాటాపై కసరత్తు. చంద్రబాబుకు ఫోన్ చేసిన రేవంత్ రెడ్డి, రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించిన సీఎం, విభజన అంశాల పరిష్కారానికి సహకరించాలని విజ్ఞప్తి. మహబూబ్ నగర్ లోక్సభ ఫలితంపై ముఖ్యమంత్రి సమీక్ష. కాంగ్రెస్ ఓట్లు తగ్గడం పట్ల పార్టీ నేతలతో చర్చించనున్న రేవంత్, నియోజకవర్గంలో బీజేపీకి ఎక్కువ ఓట్లు రావడంపై ఆరా. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరిక. ఇప్పటికే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుట్రలను ప్రజలు తిప్పికొట్టారన్న లక్ష్మణ్, రాష్ట్రంలో ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని వెల్లడి. ఆ రెండు పార్టీలు కలిసి నాటకాలు చేస్తున్నాయని విమర్శ. ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తిగా ఉన్నారన్న కిషన్ రెడ్డి, లోక్సభలో కాంగ్రెస్ కు 1% ఓటు పెరిగిందని స్పష్టం. తెలంగాణ ప్రజలు బీజేపీకి అండగా నిలబడ్డారని వ్యాఖ్య. రేపటి నుంచి ప్రారంభం కానున్న ప్రజావాణి, ఎన్నికల కోడ్ ముగిసినందున ప్రారంభించనున్న ప్రభుత్వం, మంగళ శుక్రవారాల్లో కొనసాగనున్న కార్యక్రమం. రెండో రోజు కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఓట్ల కౌంటింగ్, 20,000 మెజార్టీకి చేరువలో తీన్మార్ మల్లన్న, రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తేలనున్న ఫలితం. ఢిల్లీ మద్యం కేసులో వైఎస్ భారతీరెడ్డి హస్తం, ఆరోపించిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, త్వరలో ఆమె ప్రమేయం బయటకొస్తుందని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న ప్రధాన అంశాలు. మరిన్ని తాజా అప్డేట్స్ కోసం www.etvbharat.com వెబ్సైట్ను సందర్శించండి.